అందరికీ నమస్కారం. పొద్దున 3 నుండి 5 మధ్యలో మీకు మెలకువ వస్తూ ఉంటే దానికి కారణం ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. మీకు అలారం పెట్టుకోకుండానే న్యాచురల్గా ఉదయం 3 గంటలు 5 గంటల మధ్యలో మెలకువ వస్తుందా? మీరు ప్రతిరోజు ఉదయం 5 గంటల లోపే మేలుకుంటే అయితే ఈ వీడియో మీకోసం. ఇటువంటి వ్యక్తుల గురించి మన శాస్త్రంలో కొన్ని రహస్యమైన విషయాలు చెప్పారు. ఇవి మీరు ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. పొద్దున్నే 3 నుండి 5 గంటల మధ్యలో ఆటోమేటిక్గా మెలకు రావడం సర్వసాధారణమైన విషయం కాదు. ఒక విధంగా చెప్పాలి అంటే ఇది భగవంతుడు ఇస్తున్న ఒక సంకేతం. ఇది కేవలం ఒక అలవాటు అని మీరు భావిస్తూ ఉంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఇది కేవలం అలవాటు మాత్రమే కాదు, దీని వెనుక ఒక పెద్ద రహస్యమే ఉంటుంది. ఉదయం 5 గంటల లోపే మెలకువ రావడం సైంటిఫిక్ లాభాలు కూడా చాలా ఉన్నాయి. మీకు తెలియకుండానే మీరు ఇటువంటి లాభాలను పొందుతుంటూ ఉంటారు. ఈరోజు ఈ వీడియోలో మీరు లాభాలతో పాటు అసలు మీకు ఉదయాన్నే 3 నుండి 5 గంటల లోపు ఎందుకు మెలకువ వస్తుందో తెలుస్తుంది. కాబట్టి వీడియోను చివరి వరకు చూడండి. మీ జీవితంలో కలుగుతున్న మార్పులను మీరు పట్టించుకోకపోవచ్చు. మీ జీవితంలో చిత్ర విచిత్రమైన మార్పులు జరుగుతూ ఉన్నప్పుడు మీ ఆత్మసాక్షిని అడగండి, ఖచ్చితంగా తెలుస్తుంది. మీ భవిష్యత్తుకు సంకేతాలను కూడా ఇస్తుంది. కొంతమంది ఎంత ప్రయత్నం చేసినా సరే సూర్యోదయానికి ముందే లేవలేరు. అలారం పెట్టుకున్నా సరే బ్రహ్మ ముహూర్తంలో లేవటం వాళ్లకు సాధ్యం కాదు. ఇంకెవరైనా లేవడానికి ప్రయత్నం చేసినా సరే వాళ్ళు మొద్దు నిద్రలోనే ఉంటారు కానీ లేవలేరు. కానీ కొంతమందికి మాత్రం ఎవరు లేవకుండానే బ్రహ్మ ముహూర్తంలో మెలకువ వస్తుంది. శాస్త్రాల ప్రకారం ఇది భగవంతుడి సంకేతం. అయితే ఇటువంటి సంకేతం కేవలం కొంతమందికి మాత్రమే ఎందుకు లభిస్తుంది? ఇటువంటి సంకేతాలు కలగడం వెనుక కారణం ఏంటి? ఈరోజు మనం వివరంగా చెప్పుకుందాం. పొద్దున్నే 3 గంటల నుండి 5 గంటల మధ్య సమయంలో ఎంతో మహత్తరమైన దీన్నే మన శాస్త్రాల్లో బ్రహ్మ ముహూర్తం లేదా అమృత కాలం అని పిలుస్తారు. దీన్ని ముహూర్తం అని ఎందుకు పిలుస్తారు అంటే ఇది అత్యంత శుభ సమయం. ప్రాచీన కాలంలో అగస్త్య మహర్షి ఈ సమయంలోనే లేచేవారు. కేవలం ఆయనకు మాత్రమే కాదు, ఎంతోమంది మునులు మహర్షులు కూడా జపం తపం వంటివి ఈ సమయంలోనే చేసేవారు. మనిషి తన దినచర్యను ప్రారంభించడానికి బ్రహ్మముహూర్త సమయం అత్యంత శ్రేష్టమైనదని శ్రీకరణకు ఇచ్చిన ఉపదేశంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. సూర్యోదయానికి ముందే లేచిన వ్యక్తుల లక్షణాలు మన శాస్త్రాలలో చెప్పబడినవి. ఎవరైతే బ్రహ్మ ముహూర్తంలో మేల్కొంటారో వాళ్ళు క్రమశిక్షణ పాటిస్తారు, వాళ్లకు ఎటువంటి రోగాలు రావు. సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మనసు ఎప్పుడు శాంతంగా ప్రశాంతంగా జీవితాన్ని జీవిస్తారు, నిజాయితీకి మారుపేరుగా బతుకుతారు, ఏ పని చేసినా సరే పూర్తి శ్రద్ధతో చేస్తారు. ఈ బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచే వ్యక్తులకు రాగద్వేషాలు ఉండవు, కాబట్టి విభక్తులుగా వీరు నచ్చరు. ఎప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తూ ఉండే తెలివైన వ్యక్తులు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేస్తారు. అందుకే జనాలు కూడా అటువంటి వారిని ఎంతో గౌరవిస్తారు. వీళ్ళు ఎప్పుడు కూడా వేరొకరి మనసును కావాలని బాధ పెట్టరు, ఇతరులతో కఠినంగా మాట్లాడరు. అంతేకాక బలహీన వ్యక్తులను చూసి అసహించుకోరు. కష్టకాలంలో తమ కుటుంబ సభ్యులను స్నేహితులను వదిలిపెట్టరు. తల్లిదండ్రులకు పెద్దలను గౌరవిస్తారు. అంతేకాక వీళ్ళ జీవిత భాగస్వామి విషయంలో ఎంతో ప్రేమగా విశ్వాసంతో ఉంటారు. ఒకవేళ మీలో కూడా ఈ గుణాలు ఉన్నానంటే మీరు కూడా బ్రహ్మముహూర్తంలో మెలకువ వస్తుంది. ఆ అలౌకిక శక్తుల ప్రభావమే మీ జీవితం మీద చూపిస్తుంది. మీరు సన్మార్గంలో నడిచేందుకు దోహదపడుతుంది. సూర్యోదయానికి ముందే లేచి మన పనులను చేసుకుంటే ఆ పనిలో విజయం ఖచ్చితంగా లభిస్తుంది. ఏ ఇల్లాలైతే సూర్యోదయానికి ముందే ఇంటిని శుభ్రం చేసి ఇంటి ముందు చక్కగా ముగ్గు వేస్తుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఇటువంటి ఇంట్లో దుఃఖం అనేది దరిచేరదు. ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో జీవిస్తారు. సూర్యోదయానికి ముందే లేచి వ్యక్తి సూర్య భగవానుడని
కృపకు పాత్రుడవుతారు. సూర్య భగవానుడి మొదటి కిరణం ఏ మనుషులనైతే తాగుతుందో ఆ మనుషుల జీవితంలో అడుగడుగున అదృష్టం ఉంటుంది. మన వేదాలలో సూర్యకిరణాలు కామధేనువుతో పోల్చారు. ఎలాగైతే కామధేనువు ప్రతి కోరిక నెరవేరుస్తుందో అదే విధంగా సూర్యకిరణాలు మనుషుల్లో పాజిటివ్ ఎనర్జీని నింపి వాళ్ళు తమ లక్ష్యాలను చేరుకునేలా చేస్తుంది. ఒకవేళ అనుకోకుండా పొద్దున్నే మీకు సూర్యోదయానికి ముందే మెలకువ వస్తే మీ జీవితంలో ఒక పెద్ద మార్పు చోటు చేసుకోబోతుంది. ఈ బ్రహ్మాండంలో ఉన్న అద్భుత శక్తులు మీకు కొన్ని సూచనలు చేస్తున్నాయి. ఇక ఇప్పటి నుంచి మీ జీవితంలో కష్టకాలం తొలగిపోయి సుఖ సంతోషాలతో రాబోతున్నాయి. మీ దుఃఖం దరిద్రం అన్నీ నశించిపోతున్నాయి. ఆ సమయంలో దివ్యశక్తులు అత్యంత హాని లెవెల్లో ఉంటాయి. అంతేకాకుండా మన జీవితం పరమార్థం గురించి కూడా ఎన్నో సంకేతాలను ఈ దివ్యశక్తులు అందిస్తాయి. ఒకవేళ మధుర ధ్వనులు వినిపిస్తూ మీరు మేలుకొంటూ ఉంటే అటువంటి వ్యక్తులు భగవంతుడి కృపకు పాత్రులవుతారు. మధుర ధ్వనులు అంటే గుడి గంటలు, పక్షుల కిలకిల రావాలు, సుప్రభాతం వంటివి. ఎవరికైతే పొద్దున్న లేచిన వెంటనే గోమాత దర్శనమవుతుందో వాళ్ళు కూడా ఎంతో అదృష్టవంతులు. అంతేకాక ఎవరైతే బ్రహ్మ ముహూర్తంలో లేస్తారు వాళ్లకు భగవంతుడి పట్ల విశేషమైన భక్తి శ్రద్ధలు కూడా పెరుగుతాయి. భగవంతుడికి దగ్గరగా రావడానికి ఈ బ్రహ్మ ముహూర్తం ఎంతగానో ఉపయోగపడుతుంది. మనసులో స్వచ్ఛమైన భక్తి శ్రద్ధలతో భగవంతుడిని ధ్యానిస్తే ఆ పాప వినాశనం కూడా అవుతుంది. ఆ భగవంతుడు మీతో ఉన్నట్టుగా కూడా మీరు అనుభూతిని చెందుతారు. అటువంటి వ్యక్తుల మనసు స్వచ్ఛంగా మారి వారి పాపాలన్నీ నశించబోతాయి. అంతేకాక ఇకపై వాళ్ళు పుణ్య పనులు మాత్రమే చేస్తారు. పద్మపురాణం ప్రకారం ఒక వ్యక్తి ఆత్మ 108 కోట్ల జీవులుగా జన్మించాల్సి వస్తుంది. ఆ 108 కోట్ల జన్మల తర్వాత మానవ జన్మ లభిస్తుంది. ఒకవేళ ఆ జన్మలో వాళ్ళు ఒక్క పుణ్యకార్యం కూడా చేయకపోతే తిరిగి మరలోసారి 108 జన్మలలో ఎత్తాల్సి ఉంటుంది. అటువంటి వారికి మోక్ష ప్రాప్తి కూడా తలగదు. మానవ జన్మ మోక్ష సాధన కోసం మాత్రమే లభించింది. కానీ ఈ సంసార సుఖంలో మనిషి తన జీవిత పరమార్థాన్ని మర్చిపోకుండా ఉంటాడు. ఈ ప్రపంచ మాయలో పడి భగవంతుడికి దూరం అవుతూ ఉంటాడు. కేవలం అందరికీ చూపించడానికి మాత్రమే పూజలు పునస్కారాలు వంటివి చేస్తుంటారు. ఒకవేళ మీకు కూడా బ్రహ్మముహూర్త సమయంలో మెలకువ వస్తున్నట్లయితే మీ కులదైవం కూడా మీకు ఏదో సంకేతం పంపిస్తున్నట్లే. మీరు పొద్దున్నే లేచి మీ ఆరాధ్య దైవాన్ని పూజించాలని ఆ శక్తి కూడా కోరుకుంటుంది. ఎందుకంటే ఆ సమయంలో చేసే ధ్యానం జపం వంటివి లేవుగా ఆ పరమాత్మతో మనని కలుపుతుంది. పద్మపురాణం ప్రకారం మరో విషయం కూడా చెప్పబడింది. ఒకవేళ మీరు బ్రహ్మ ముహూర్తంలో ఎలాంటి అలారం పెట్టుకోకుండా నేచురల్గా మీకు మెలకువ వస్తుందంటే మీరు చాలా గొప్ప వ్యక్తి, మీలో మంచితనం నిండుగా ఉంది. మీరు మంచిపై కూడా వేరొకరిని హింసించరు, ఎవరికి హాని కలిగించే పనులు చెయ్యరు. పద్మపురాణమే కాకుండా మన హిందూ ధర్మంలో ఉన్న అనేక పురాణాలు కూడా బ్రహ్మ ముహూర్తం గురించి ఎంతో గొప్పగా చెప్పాయి. ఈ సమయంలో పాజిటివ్ ఎనర్జీ నిండుగా ఉంటుంది. ఎవరినైతే ఆ అలౌకిక శక్తులు సంతోషకర పరచాలనుకుంటున్నారో వారికి మాత్రమే సూర్యోదయానికి ముందే మెలకువ వస్తుంది. కేవలం పురాణాలు శాస్త్రాలే కాదు, మోడర్న్ సైంటిస్టులు కూడా ఇదే విషయాన్ని నిరూపించారు. బ్రహ్మ ముహూర్తంలో ఈ బ్రహ్మాండంలో ఒక అలౌకిక శక్తి ఉంటుంది. ఆ శక్తి పాజిటివ్ ఎనర్జీని ప్రేరేపిస్తుంది. ఎవరైతే ఆ సమయంలో మేల్కొని ఉంటారో వారు ఎక్కువ కాలం జీవిస్తారు. ఇటువంటి మనుషులకు శారీరక రోగాలు కూడా కలగవు. జీవితంలో సుఖ సంతోషాలతో పాటు విజయాలను కూడా వాళ్ళు సొంతం చేసుకుంటారు. ఇక చివరిగా చెప్పాల్సింది, మీరు ఎంత ప్రయత్నించినా సరే బ్రహ్మ ముహూర్తంలో లేవలేకపోతున్నారంటే ఇది శుభ సూచకం కాదు. మీ మనసు నిండా ఎన్నో కలతలు కలహాలు ఉన్నాయి. అటువంటి వారు ఎంత ప్రయత్నం చేసినా సరే సూర్యోదయానికి ముందే లేవలేరు. ఇక ఏ ఇల్లాలైతే సూర్యోదయం దాటిన తర్వాత లేస్తుందో అటువంటి ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది. లక్ష్మీదేవి అటువంటి ఇంట్లో అడుగు పెట్టదు. మిత్రులారా, మీకు కూడా ఉదయం 3 నుండి 5 గంటలలో మెలకువ వస్తూ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా వీడియోస్ చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి.